నమస్తే, వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. ఇక వివరాల్లోకి వెళ్దాం. ఏపీ సీఎం జగన్ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ క్యాలెండర్పై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి కొడాలి నాని, సిఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో సీఎం జగన్ పలు సూచనలు చేశారు. విద్య, వైద్య రంగాల్లో సమూల మార్పులు కోరుకుంటున్నామని, ఆయా రంగాల్లో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని స్పష్టం చేశారు. విద్యారంగం అభివృద్ధి కోసం ఎంతో డబ్బు ఖర్చు చేస్తుంటే స్కూళ్లలో తగినంత మంది సిబ్బంది లేకపోతే ఆ నిధులన్నీ వృధాయేనని అన్నారు. ఉపాధ్యాయుల సంఖ్య తగినంత లేకపోతే స్కూళ్ల సామర్థ్యంపై ఆ ప్రభావం పడుతుందని వివరించారు. స్కూళ్లలో ల్యాబ్ టెక్నీషియన్లు కూడా ఉండాలని జగన్ ఆదేశించారు. అంతేకాకుండా పోలీస్ శాఖ సామర్థ్యం తగ్గకుండా చూసుకొని వీక్లీ ఆఫ్ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. అన్ని విభాగాల్లో ప్రాధాన్యత క్రమం అనుసరించి పోస్టుల భర్తీకి ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. తాను చేసిన సూచనలపై అధికారులు ఇచ్చే నివేదికలపై సీఎం జగన్ ఫిబ్రవరి 21న మరోసారి సమీక్ష నిర్వహించనున్నారు. తెలంగాణలో టీఎస్ ఐపాస్ సక్సెస్ కావడంతో త్వరలోనే భవన నిర్మాణ అనుమతుల కోసం టీఎస్ బి పాస్ ను ప్రవేశపెట్టనున్నట్టు మున్సిపల్ పరిశ్రమల శాఖ మంత్రి కె తారక రామారావు వెల్లడించారు. భవన నిర్మాణ అనుమతులు కూడా పారదర్శకంగా, అవినీతికి ఆస్కారం లేకుండా ఉండేందుకు ఈ కొత్త విధానాన్ని తీసుకువస్తామని ఆయన చెప్పారు. దీనివల్ల హైదరాబాద్ నగరంలో నిర్మాణాల్లో అక్రమాలు తగ్గుతాయన్నారు. ఎప్పుడైతే నిర్మాణదారులకు అనుమతుల్లో ఇబ్బందులు తలెత్తుతాయో అప్పుడే అక్రమ నిర్మాణాలకు తావుంటుందన్నారు. శుక్రవారం హైటెక్స్ లో ప్రాపర్టీ షో 2020 మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న పలు పథకాలు దేశానికే గర్వకారణంగా ఉన్నాయని అన్నారు. హైదరాబాద్ as the most dynamic city among 130 cities in the world. ఇది చిన్న విషయం కాదు. ఇది కేవలం ఒక రియల్ ఎస్టేట్ రంగంలో మాత్రమే వచ్చిన మార్పుల వలన, రియల్ ఎస్టేట్ రంగంలో పుంజుకున్న వేగం వలన వచ్చింది కాదు. 50% గ్రోత్ మొమెంటం, డెవలప్మెంట్ ఏం జరుగుతుంది అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించింది ఒకటైతే, మిగతా 50%లో వాట్ ఈస్ ఈవెన్ మోర్ హార్టనింగ్, వాట్ ఈస్ ఈవెన్ మోర్ ఎక్సైటింగ్ యాజ్ అ లీడర్ ఇన్ పబ్లిక్ లైఫ్, ఇన్ పొలిటికల్ లైఫ్, ఇస్ సోషియో ఎకనామిక్ ఇండికేటర్స్. అంటే ఏ సమాజం అయినా, ఏ నగరం అయినా, ఏ రాష్ట్రం అయినా తన నగరంలో, తన సమాజంలో ఉండే అత్యంత పేదవారిని ఏ రకంగా చూసుకుంటుంది, అత్యంత వల్నరబుల్గా ఉన్న సెక్షన్ని ఏ రకంగా కాపాడుకుంటున్నది అనేది కూడా వారు అందులోనే అనలైజ్ చేసి 50% వెయిటేజ్ సోషియో ఎకనామిక్ ఇండికేటర్స్కి ఇచ్చి 50% వెయిటేజ్ మన గ్రోత్కి ఇస్తే అందులో హైదరాబాద్ ప్రపంచంలోనే ఈరోజు 2018లో 1వ స్థానం, 19లో 2వ స్థానం, 20లో మళ్ళీ 1వ స్థానానికి వచ్చిందంటే అందులో తప్పకుండా మీ కృషి కూడా, క్రీడైది కూడా ఎంతో ఉందనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీతో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అండ్ ఐ డూ హోప్ అండ్ ఐ డూ ప్రే దట్ వీ కంటిన్యూ టు బిల్డ్ ఆన్ దిస్ మొమెంటమ్. మనం ఇంకా 1 స్థానానికి వచ్చాం కదా అని చెప్పి అందరం తట్టాపార వారేసి పక్కన కూర్చుంటే కుదరదు. వీ ఆల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ వర్క్ టు డూ టుగెదర్. మీరు మీ పరంగా చేయాల్సి ఉంది, మేము కూడా గవర్నమెంట్ పరంగా కూడా మాకు కూడా చేయాల్సిన పని చాలా ఉంది. మన ముఖ్యమంత్రి గారు కూడా ఆయన నిర్విరామంగా పనిచేసే వ్యక్తి, ఆయన ఊరుకునే వ్యక్తి కాదు. ఏమైనా మీరు చెప్పినా చెప్పకపోయినా ఒక ఎజెండా ప్రకారం ప్రజల అవసరాలు, రాష్ట్రం యొక్క ప్రాధాన్యాలు నిర్దేశించుకుని ఎప్పటికప్పుడు గౌరవ మంత్రివర్యులకు, శాసనసభ్యులకి, పార్లమెంట్ సభ్యులకి అందరికీ ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ ముందుకు తీసుకెళ్లే వ్యక్తి కాబట్టి మాకు ఇప్పటికే చాలా రకాల ఆదేశాలు కూడా వారు ఇచ్చి ఉన్నారు. అందులో ప్రధానమైనది మీ అందరికీ కూడా తెలుసు, టీఎస్ఐ నవభారత నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని, దేశానికి, దేశ అభివృద్ధికి ఈ దశాబ్దం ఎంతో కీలకమని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు. గాంధీజీ, నెహ్రూజీ కలలను ఆ దశాబ్దం నెరవేర్చనుందని పేర్కొన్నారు. రాజ్యాంగం మనకు మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. దేశ ప్రయోజనాలే కీలకమని, ఇందుకోసం అంతా కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. బడ్జెట్ సమావేశాలు 2020 ప్రారంభం సందర్భంగా పార్లమెంటు ఉభయ సభల సమావేశాలను ఎంపీలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. న్యూ ఇండియాకు ప్రజలు తీర్పు ఇచ్చారని, గత ఏడాది పలు చారిత్రక చట్టాలను ప్రభుత్వం తీసుకొచ్చిందని ఆయన చెప్పారు. డిఫెన్స్ సెక్టర్ కు మజబూతీ మిల్ రహీ హై. దునియాకి సబ్సే ఊంచీ సర్దార్ పటేల్ కి ప్రతిమా స్టాచ్యూ ఆఫ్ యూనిటీ కు దేఖ్నే ఆనే వాలే పర్యటకో కి సంఖ్యా భీ నిత్ నయే రికార్డ్ బనా రహీ హై. माननीय सदस्यगण, देश की विरासत के संरक्षण और देश के लिए अपना जीवन समर्पित करने वाले
महान व्यक्तित्वों के प्रति सम्मान व्यक्त करने को मेरी सरकार राष्ट्र निर्माण का प्रमुख अंग मानती है। इसी सोच के साथ सरकार द्वारा स्वतंत्रता संग्राम में हमारी आदिवासी वीरांगनाओं एवं वीरों के सशक्त योगदान को समर्पित म्यूजियम्स का निर्माण देश के अलग अलग राज्यों में किया जा रहा है। सरकार द्वारा वर्ष 2022 में महान समाज सुधारक और देश को दिशा दिखाने वाले राजा राममोहन राय की 250वीं जयंती भी भव्यता के साथ मनाई जाएगी। माननीय सदस्यगण, भारत के अंतरिक्ष कार्यक्रम का लक्ष्य सदैव मानवता की सेवा रहा है। देश के अंतरिक्ष वैज्ञानिकों के अथक परिश्रम के कारण चंद्रयान 2 ने देश के युवाओं में टेक्नोलॉजी के प्रति नई ऊर्जा का संचार किया है। मेरी सरकार द्वारा चंद्रयान 3 को स्वीकृति दी जा चुकी है। इसरो द्वारा मानव अंतरिक्ष यान कार्यक्रम गगनयान तथा आदित्य 1 मिशन पर भी तेजी से कार्य हो रहा है। माननीय सदस्यगण, बदलते समय में देश की रक्षा से जुड़ी नई और जटिल चुनौतियों का सामना करने के लिए मेरी सरकार सेनाओं को और भी सशक्त, प्रभावशाली और आधुनिक बना रही है। चीफ ऑफ डिफेंस स्टाफ CDS की नियुक्ति और डिपार्टमेंट ऑफ मिलिट्री अफेयर्स का गठन भी इसी दिशा में उठाया गया कदम है। इससे तीनों सेनाओं में समन्वय भी बढ़ेगा और सेनाओं के आधुनिकीकरण और उन्हें आत्मनिर्भर बनाने की प्रक्रिया भी तेज होगी। भारत की सेनाओं और सुरक्षा बलों के पास पर्याप्त हथियार, सुरक्षा उपकरण तथा बुलेट प्रूफ जैकेट हों, इस पर पूरा एपी शासन मंडली रद्द पर तीर्मानम चेसिनंत मात्रान तम पोराटम आगदनी टीडीपी एमएलसी अशोक बाबू स्पष्टम चेसारु। प्रत्यक्ष పోరాటంలోకి దిగుతామని అమరావతిని కాపాడుకుంటామని చెప్పారు। వైసీపీ ప్రభుత్వం రాజకీయంగా పాలనాపరంగా విఫలమైందని, ఏలూరు ఆసుపత్రిలో మృతదేహం కళ్ళను ఎలుకలు తినేసిన ఘటనే ఇందుకు నిదర్శనమని అన్నారు। వైద్య రంగంపై ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుందని, ఈ ఘటనకు సీఎం జగన్, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, ఆళ్ల నాని బాధ్యత వహించాలని, తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు। ప్రభావం పూర్తిగా వైద్య రంగం మీద పడిందనేది ఇప్పుడిప్పుడే ప్రత్యక్ష సాక్ష్యాలు, ప్రజాభిప్రాయాలు బయటకు వస్తున్నాయి। రాజకీయ రంగం, ఆర్థిక రంగం ఎలా ఉన్నా ప్రజలకి వైద్యం అందించే విషయం అంటే ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది। గతంలో మరి చంద్రబాబు నాయుడు గారు దోమలు వీటి మీద, అంటే దోమలు వలన వచ్చే వ్యాధులని కాపాడటానికి, ప్రజల్లో చైతన్యం రావడానికి దోమల మీద వేట అనే ఒక ప్రోగ్రాం పెడితే చాలా అవహేళనంగా ఈ జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గం, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతాం, బుగ్గన రాజేంద్రనాథ్ గారు అయితే చాలా అపహాస్యంగా సభలో మాట్లాడటం జరిగింది। మరి ఈ రోజున ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మార్చిలో ఉన్న డెడ్ బాడీని, కళ్ళని ఎలుకలు తినివేయటం సంఘటన జరిగిన తర్వాత మరి వైద్య రంగం మీద ప్రభుత్వానికి ఎంత శ్రద్ధ ఉందో తెలుస్తుంది। ఆ రోజున గుంటూరులో ఎలుక కొరికి ఒక పేషెంట్ చనిపోతే ఆ రోజు ప్రభుత్వాన్ని రాజీనామా చేయాలని కోరిన ఈ ప్రభుత్వం మరి వాళ్ళ ఆర్థిక అంశాలు పక్కన పెట్టి మరి బుగ్గన రాజేంద్ర ప్రసాద్ రాజేంద్రనాథ్ గారిని, అలాగే వైద్య శాఖ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, మీ ముగ్గురులో ఎవరు రాజీనామా చేస్తారనేది దీనికి సమాధానం చెప్పాలి। మేము పెస్ట్ కంట్రోల్ కింద ఆ రోజు ప్రభుత్వం కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ పెస్ట్ కంట్రోల్ చేయాలి, ఎలుకలు, బొద్దింకలు ఇటువంటివన్నీ కూడా రాకుండా చేయాలని చెప్పి చాలా ఖర్చు పెట్టి చాలా వరకు దాన్ని పరిష్కారం చేయడం జరిగింది। అదే పాలసీ ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రిలో నడుస్తుంది। ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో దాదాపు నెలకి 40-50 వేల రూపాయలు దీన్ని కేటాయించినట్టుగా తెలిసింది। మరి అయినప్పటికీ కూడా ఇవాళ ఎలుకలు వచ్చి ఒక డెడ్ బాడీ యొక్క కళ్ళు చేయటం అనేది మరి ప్రభుత్వం వైఫల్యం। రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలో కొంగరా కలాన్లో ఇటుక బట్టి వలస కార్మికుల బాల బాలికల పాఠశాలను ప్రారంభించి విద్యార్థులకు బ్యాగులు, బుక్స్ పంపిణీ చేసిన సిపి మహేష్ భగవత్, ఎమ్మెల్యే మంచిరెడ్డి, కిషన్ రెడ్డి ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ గత 4 ఏళ్ల నాడు యాదాద్రి భువనగిరి రంగారెడ్డి జిల్లా ఈ పాఠశాలలను ప్రారంభించామని తెలిపారు। ఎంజీఓస్ నుండి సహకారంతో పాఠశాలలను ఓపెన్ చేశాం, 2100 మందికి చదువు నేర్పించామని తెలిపారు। మధ్యాహ్న భోజనం కూడా పెట్టడం శుభ పరిణామం అన్నారు। దేశంలో ఎక్కడా ఇలాంటి ప్రాజెక్టులు లేవు, ఇక్కడ చేయడం సంతోషించదగ్గ విషయం అన్నారు।
అమెరికా లాంటి దేశంలో మంచి పేరు వచ్చింది. ముందు వలస కార్మికుల కోసం ప్రత్యేకంగా చదువు చూపించడం కోసం కృషి చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం సహకారంతో, యాజమాన్యాలు సహకారంతో చదువు కోసం ప్రయత్నం చేయడం శుభ పరిణామం అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పిల్లలందరికీ చదువు కోసం ప్రభుత్వం చర్యలు చేపడుతుందని, లేబర్ కార్మికులకు ఇన్సూరెన్స్ వచ్చే విధంగా యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలని కోరారు. పిల్లలు పనిచేస్తారు, వాళ్ళని విముక్తి కల్పించి వాళ్ళకి మనం అది హోమ్కి పంపిస్తున్నారు. తర్వాత చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఏమి చెప్తున్నాయి, ఆ రకంగా వాళ్ళకి రిహాబిలిటేషన్ అన్నీ జరుగుతుంది. ఈ 2017లో ఇటకాయ బట్టిలో ఎవరెవరు పిల్లలు పనిచేస్తున్నారు వాళ్ళని విముక్తి కల్పించిన తర్వాత మా దృష్టికి వచ్చిన ఈ ఒడిశాలో ఉన్న 4 జిల్లాలు, దాంట్లో ఈ కలహండి, బోలన్గిర్, నౌపాడ, వర్గల్ అని ఈ జిల్లాలు, అక్కడ నుంచి ఈ వర్క్ ఇక్కడ వచ్చి వాళ్ళు ఇటకాయ బట్టిలో పనిచేస్తున్నారు. తర్వాత అక్కడ ఏం స్కూల్ సౌకర్యం ఏం లేవు, ఎందుకంటే వాళ్ళకి మాతృభాష అది ఒడియా భాష, ఒడియా భాషలో ఇక్కడ టీచర్స్ కూడా లేవు. ఆ పరిస్థితిలో ఏం చేయాలని మా ముందు ఆ క్వశ్చన్ ఉన్నప్పుడు ఈ ఏడాట్ యాక్షన్ అని ఎన్జిఓ ఉమి డానియల్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ లోకల్ సురేష్ గారు వాళ్ళు ముందుకు వచ్చి ఒడిశా నుంచి వాళ్ళు టీచర్స్ ఇక్కడ తీసుకురావడం జరిగింది. తర్వాత మన ఇటుకాయబట్టి ఆధ్వర్యంలో మన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు వాళ్ళని నా దగ్గర తీసుకొచ్చారు. తర్వాత అప్పుడు ఉన్న కలెక్టర్ రఘునందరావు రంగారెడ్డి కలెక్టర్, తర్వాత మన యాదాద్రి భువనగిరి కలెక్టర్ అనిత మేడం, వాళ్ళు ఇద్దరు కూడా ముందుకు వచ్చి ఈ పార్ట్నర్షిప్తో ఈ వర్క్ సైడ్ స్కూల్ అని ఆ ప్రాజెక్ట్ అప్పుడు 2017లో స్టార్ట్ అయింది. ఇది ఫోర్త్ ఇయర్ అది. ఈ ప్రాజెక్ట్లో ఇప్పటిదాకా 2100 పిల్లలు ఇక్కడ ఒడియా భాషలు నేర్చుకుని మళ్ళీ ఒడిశా రాష్ట్రంలో వాళ్ళు రిటర్న్ వెళ్ళిన తర్వాత 1 స్టాండర్డ్ హైయర్ అక్కడ అడ్మిషన్ వాళ్ళకి ఉన్నాయి. మంచి వాళ్ళు ఎడ్యుకేషన్ కంటిన్యూ చేస్తున్నారు. ఎలా అంటే ఈ చైల్డ్ లేబర్ ఎక్కడ కూడా ఇప్పుడు ఇటుకాయ బట్టిలో మా నోటీస్కి రాలే. చాలా మంచి కాన్సెప్ట్. పిల్లలు మన రాజ్యాంగంలో ఏమున్నాయి ప్రొవిజన్స్, తర్వాత మన సుప్రీంకోర్టు యాక్ట్ ఉంది, అది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, అది 2010 ప్రకారంగా 14 సంవత్సరాలు కింద ఎవరెవరు పిల్లలు ఉన్నారు వారు కంపల్సరీగా అది బడిలో ఉండాలి. సో ఆ ఉద్దేశం కూడా పూర్తిగా ఈ వర్క్ సైడ్ స్కూల్ వలన అది సఫలమవుతున్నాయి. కలెక్టర్ గారు మిడ్ డే మీల్ స్కీమ్ ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా పక్కా రంగారెడ్డి కలెక్టర్ గారు కూడా చేస్తారు. ఆల్రెడీ మంచి 1 రూపీ కేజీ రైస్, ఈ ఇటుకాయ బట్టి ఎవరు లేబర్ ఉన్నారు వాళ్ళకి 1 రూపీ కేజీ రైస్ కూడా ఎక్స్టెండ్ చేశారు. ప్రస్తుతం ఉన్న కలెక్టర్ గారు కూడా పక్కా అది చేస్తారు. దానికోసం ఎమ్మెల్యే గారు నేను అందరం అది పర్ఫ్యూ చేస్తారు. మన రాష్ట్రంలో ఆల్రెడీ కరీంనగర్ మంచిర్యాలలో కూడా వాళ్ళు టేకప్ చేయడం జరిగింది. మిగతా ఎక్కడెక్కడ ఈ మన పిల్లలు బయట వెళ్తున్నారు అక్కడ ఆ రాష్ట్రంలో కూడా ఇలాంటి ప్రాజెక్ట్ వాళ్ళు కూడా టేకప్ చేయాలని మాది కోరిక. ఈ ప్రాజెక్ట్కి 2018లో ఇంటర్నేషనల్ అమెరికా నుంచి కూడా అవార్డు రావడం జరిగింది. ఆ గుర్తింపు ఉంది కాబట్టి ఈ స్టాండర్డ్ ప్రాజెక్ట్ విల్ కంటిన్యూ అవర్ గుడ్ వర్క్. అందరి పార్ట్నర్కి మా శాఖ తరఫున ధన్యవాదాలు. దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఈ రాష్ట్రంలో బయట రాష్ట్రం నుంచి వచ్చినటువంటి ఇటుక బట్టీలకు కానీ వర్క్ వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లలను తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో మన రాష్ట్రం అదేవిధంగా ఇటుక బట్టీల యొక్క అసోసియేషన్ కానీ వాళ్ళందరూ కూడా సహసహకారం ఇచ్చి ఆ చిన్నపిల్లలకు చదువు చెప్పియాలని ఒక కాన్సెప్ట్ పెట్టుకొని మరి గౌరవ సిపి గారు వాస్తవానికి చెప్పాలంటే ఇనిషియేట్ చేసుకొని గతంలో ఉన్నటువంటి రఘునందనరావు కలెక్టర్ కానీ మేము ప్రజాప్రతినిధులందరం కూడా కలిసి మన సిపి గారు అధ్వర్యాన ఈ యొక్క కార్యక్రమం తీసుకున్నటువంటి శుభ సందర్భంలో ఈరోజు 4 సంవత్సరాలు నడుస్తూ ఉన్నాయి. మరి ఈ 4 సంవత్సరాల్లో మనకున్నటువంటి ఎయిడెడ్ ఏదైతే ఉన్నటువంటి డేనియల్ గారు వారి యొక్క ఏజెన్సీతోటి కూడా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు ఒక సంస్థ ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో దేశంలోనే ఉన్నటువంటి మంచి కార్యక్రమాలు చేసుకున్నటువంటి సందర్భంలో మరి ఇవాళ చిన్నపిల్లల చదువును వాస్తవానికి వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం ఇవాళ రాష్ట్రం కూడా 50% యజమానులు 50% కంట్రిబ్యూషన్ తోటి ఇవాళ స్కూల్స్ అన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. మరి దీనికి మంచి ఆలోచనలు చేసినటువంటి గౌరవ సిపి గారికి, గౌరవ ముఖ్యమంత్రి కాన్సెప్ట్ ఏదైతే పెట్టుకోవడం జరిగిందో ప్రతి ఒక్కరికి చదువు కావాలని ఆ చదువుతోటి ముందుకు పోవాలనే భవిష్యత్తు పిల్లలు కానీ పెద్దలు కానీ అందరికీ కూడా మన తెలంగాణలో చదువు రానివాడు ఎవరు కూడా ఉండొద్దు అనే ఆలోచనతోటి ముందుకు పోతున్నటువంటి కార్యక్రమంలో ఇది ఒక భాగంగా మరి సిపి గారు చేసినటువంటి కార్యక్రమాన్ని అభినందిస్తూ మరి వాళ్ళ రేపు భవిష్యత్తులో కూడా ఇంకా చాలా వారు చేసే కార్యక్రమాల్లో మా ప్రజాప్రతినిధులం అందరం కూడా సహకరిస్తామని చెప్పి మరొకసారి మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అక్రమ కట్టడాలపై ఉక్కు పాదం మోపుతామని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు.
విశాఖ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామన్నారు. కరోనా వైరస్ వ్యాపించకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. విశాఖ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు టీడీపీతో సహా అందరూ సహకరించాలని కోరారు. విశాఖలో కొత్త పార్కులు, బీచ్లు అభివృద్ధి చేస్తామని అవంతి శ్రీనివాస్ చెప్పారు. అన్ని వర్గాలు బాగుండాలి, సంతోషంగా ఉండాలి, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ఆయన పనిచేస్తున్నారు. అక్కడే క్లాష్ అవుతుంది. ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారు మనకు రాలేదు ఇలాంటి ఆలోచనలు, ఈయన కొత్తగా ముఖ్యమంత్రి అయినా కానీ మంచి మంచి ఆలోచనలు వచ్చినాయి, మరి మంచి మంచి కార్యక్రమాలు ఈ ఆధ్వర్యంలో చేస్తున్నాడు ఈయన. ఈయన పలుకుబడి రోజు రోజుకి ప్రజల్లో పెరిగిపోతుంది, మరి ఈయన పలుకుబడి పెరిగిపోతే ఎక్కడ పాతుకుపోతాడో అని ఆయన ఎక్కడ లేని విధంగా ఓరలేని తనం. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఆయన ఫస్ట్ టైం అసలు ఎలక్షన్లో నేను గెలిచేస్తాను అనుకున్నాడు ఆయన. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత థంపింగ్ వేయడో 151 సీట్లు గెలిచాడో ఆయన అసలు తట్టుకోలేకపోయాడు, షాక్లో గెలిపోయాడు. అయిపోయిన తర్వాత 400,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వడం, ఏ ఒక్క రాజకీయ జోక్యం లేకుండా ఒక్క న్యాయ పైసలు లంచం తీసుకోకుండా 400,000 మందికి వాళ్ళు 125,000 మంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు, సచివాలయ సిబ్బంది, ఇంకో 2.5 లక్షల మంది వాలంటీర్స్ ఇచ్చారు. అది అయిపోయింది. తర్వాత అమ్మఒడి మరి మీరు చూశారు, దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక్కరోజు 6,500 కోట్ల రూపాయలు తల్లులకి ఇవాళ తిరుగుతుండే గ్రామాలు ఎక్కడికెక్కడ వాళ్ళు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకనంటే మన తెలుసు చాలామంది పేద తల్లులు పిల్లల్ని బడికి పంపించలేకపోతే శర్మ గారు వాళ్ళు పనిలో పంపిస్తే మరి వాళ్ళకి ఏదో ఒక ఆదాయం వస్తుందని ఆలోచిస్తారు. అలాంటిది 15,000 రూపాయలు సంవత్సరానికి వస్తుంటే వాళ్ళు మీరు తప్పనిసరిగా పంపిస్తారు పిల్లల్ని. మనం కూడా చూస్తున్నాం ఉత్తరాంధ్రలో కూడా ఈ ఫార్మాసిటీ కానీ చాలా కంపెనీలు వచ్చినా ఈ స్టీల్ ప్లాంట్లు కానీ వాళ్ళకి ఉద్యోగం ఇప్పించాలంటే ఎమ్మెల్యేలు కానీ మేము కానీ ఎందుకు ఇప్పించలేకపోతాం, చదువు లేకపోవడం వల్ల. సో చదువు అనేది సీఎం జగన్ ఊహించుకున్నట్లు అమరావతి అనేది ఎడారిలోనో శ్మశానంలోనో లేదని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో ఇవాళ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండు అభివృద్ధి చెందిన నగరాలు విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని అమరావతి నిర్మాణానికి తమ ప్రభుత్వ హయాంలో అంకురార్పణ చేశామని, అభివృద్ధి చెందుతున్న ఆశతోనే ఆ రోజున ఆ ప్రాంతాన్ని ఎంచుకోవడం జరిగిందని అన్నారు. అమరావతి నగరానికి రెండు నగరాలు గేట్ వైస్గా ఉన్నాయి, ఒకటి విజయవాడ, రెండోది గుంటూరు. విజయవాడ, గుంటూరు నగరాలు గేట్ వైస్గా ఉన్నటువంటి ప్రాంతంలో అమరావతి నగరాన్ని నిర్మిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయాలన్నీ తెలుసు కాబట్టే ప్రపంచవ్యాప్తంగా అన్ని నగరాలని స్టడీ చేసి ఒక అవగాహన తెచ్చుకున్నటువంటి వ్యక్తి కాబట్టే చంద్రబాబు నాయుడు గారు విజయవాడ, గుంటూరు అనే రెండు అభివృద్ధి చెందినటువంటి నగరాలకి మధ్య ఉన్నటువంటి ప్రాంతంలో అమరావతి రాజధాని నిర్మాణానికి అంకురార్పణ చేశారు. కాబట్టి మీరు కలలు కన్నట్టు అమరావతి ఎడారిలో లేదు, లేదంటే మీరు ఊహించుకుంటున్నట్టు అమరావతి శ్మశానంలో లేదు జగన్మోహన్ రెడ్డి గారు. విజయవాడ, గుంటూరు అనే రెండు అభివృద్ధి చెందినటువంటి నగరాల మధ్య అమరావతి నగర నిర్మాణానికి అంకురార్పణ చేశాము. ప్రపంచవ్యాప్తంగా ఒక షెన్జన్ ఎలా అభివృద్ధి చెందిందో, లేదంటే నవీ ముంబై ఎలా అభివృద్ధి చెందిందో, అదేవిధంగా అమరావతి నగరం కూడా అభివృద్ధి చెందుతుంది అన్న ఒక ఆశతోనే ఆ రోజున ఆ ప్రాంతాన్ని ఎంచుకోవటం జరిగింది. ఈ వాస్తవాన్ని కూడా ప్రజలందరూ గమనించాలి, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇక పేజీ నెంబర్ 74 బోస్టన్ బోగస్ కమిటీలో దీనిలో ఏమంటారండి, 5,000 ఎకరాలు ల్యాండ్ బ్యాంకు అమరావతి నగరంలో ఉంది. మేము ముందు నుంచి చెప్తూ ఉన్నాం, అమరావతి ఈజ్ ఏ సెల్ఫ్ ఫైనాన్సింగ్ క్యాపిటల్. అమరావతి నగరంలో ఉన్నటువంటి దాదాపు 10,000 విద్యార్థులు కూలీలకు గంజాయిని విక్రయిస్తున్న ముఠాను పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. గంజాయి విక్రయిస్తున్న 4 ముఠా సభ్యులను జిల్లా ఎస్పీ రవీంద్రబాబు ఆదేశాల నేపథ్యంలో అరెస్టు చేసి వారి నుంచి 13 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒక పల్సర్ వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు నూజివీడు డిఎస్పీ శ్రీనివాసులు వెల్లడించారు. మైలవరం సిఐ శ్రీను, ఎస్ఐ ఈశ్వరరావు, రెడ్డిగూడెం ఎస్ఐ శ్రీను, జి కొండూరు ఎస్ఐ రాంబాబు తదితరులు ఈ ప్రక్రియను పర్యవేక్షించారు. ముఠాను ఛేదించిన సిబ్బందికి రివార్డు ప్రకటించేలా ఉన్నత అధికారులకు సిఫార్సు చేసినట్లు డిఎస్పీ బి శ్రీనివాసులు తెలిపారు. ఈరోజు మైలవరం పట్టణంలో మైలవరం నూజివీడు పోయే దారిలో సుభాష్ చంద్రబోస్ అనేటువంటి వ్యక్తి యొక్క మామిడి తోపు దగ్గర రాబడిన సమాచారం మేరకు మైలవరం సిఐ శ్రీనివాస్ గారు, వారి యొక్క సిబ్బంది ఎస్ఐ ఈశ్వరరావు మరియు చిరంజీవి, స్టాఫ్ వచ్చేసి సురేష్,
వేణు, సాంబశివరావు మరి ఇతర సిబ్బందితో కలిసి గంజాయి స్మగ్లింగ్ అవుతున్నటువంటి సమాచారాన్ని అందుకున్నటువంటి పోలీసులు అక్కడికి చేరి నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది. వారిని విచారించగా వారి యొక్క పేర్లు కిల్లో ప్రసాద్, కిల్లో మోహనరావు, వంతల దేముడు బాబు, చువ్వాడి అఖిల్ అనేటువంటి వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. వారిని అరెస్ట్ చేసిన తర్వాత వారి వద్ద ఉన్నటువంటి 13 కేజీల గంజాయి, అక్రమంగా రవాణా చేస్తున్నటువంటి గంజాయి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి దాన్ని సీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళు ట్రాన్స్పోర్ట్కు ఉపయోగించినటువంటి పల్సర్ బైక్ను కూడా సీజ్ చేయడం జరిగింది పోలీసు వారు. ఈ యొక్క ఆపరేషన్ అంతా కూడా కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ రవీంద్రనాథ్ బాబు గారి యొక్క స్వీయ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు దీన్ని ఈ యొక్క గంజాయి రాకెట్ను ఛేదించడం జరిగింది. ఈ యొక్క నిందితులను అరెస్టు చేయడంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి సిఐ మైలవరం శ్రీనివాసులు, ఎస్ఐఎస్ ఈశ్వరరావు, చిరంజీవి, సిబ్బంది సురేష్, సాంబశివరావు వేణులకు రివార్డులు ఇవ్వవలసిందిగా ఎస్పీ గారికి సిఫారసు చేయడం జరుగుతుంది. ఈ పట్టుబడినటువంటి నిందితులలో ఒక నిందితుడు బీటెక్ స్టూడెంట్ కూడా ఉన్నాడు. సో అతన్ని కూడా విచారించడం జరిగింది. సో ఈ యొక్క మైలవరం కేంద్రంగా జరుగుతున్నటువంటి ఈ గంజాయి రాకెట్ని బస్టు చేయడంలో పార్టిసిపేట్ చేసినటువంటి పోలీసు సిబ్బందిని డిపార్ట్మెంట్ తరఫున అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ. వాళ్ళు ఏదైతే ఉందో ఆ బైక్ లోనే వచ్చినారు. విశాఖపట్నం నుంచి కూడా బైక్ లో వచ్చి తీసుకొని వస్తారు. మీరు కనుక్కోలేరు వాళ్ళు దాచుకొని వచ్చేటువంటి విధానం. బ్యాగులలో, క్యారీ బ్యాగులలో జస్ట్ స్టూడెంట్స్ లాగా ఉంటారు వాళ్ళు. ఎవరికి కూడా అనుమానం రాదు. అందుకు 4-వీలర్స్ అయితే చెక్కింగ్ గికింగ్ లో ఉంటాయనే ఉద్దేశంతో 2-వీలర్స్ నే ఎక్కువ దూర ప్రయాణం చేస్తూ ఉంటారు. పూర్తి డీటెయిల్స్ వచ్చేసి ఒక ఇంజనీరింగ్ కళాశాలకు చెందినటువంటి విద్యార్థి. ఆ విద్యార్థి కూడా బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతూ ఉన్నారు. ఆ అబ్బాయి నాలోకలే, అంటే ఈ జిల్లాకు చెందిన వ్యక్తే. మైలవరం వ్యక్తి కాదు, హెడ్ క్వార్టర్ మైలవరం, నేటివ్ మైలవరం కాదు, ఈ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. ఇక్కడ ఇంజనీరింగ్ కళాశాల 4th ఇయర్ చదువుతున్నాడు. పట్టుబడింది మొత్తం ఎంత ఉంటుంది సార్? 3 కేజీలు. దాని విలువ విలువ అంటే సప్లై డిమాండ్ బట్టి ఉంటాం. తక్కువ సప్లై అనుకోండి, ఎక్కువ ధరకు అమ్ముకుంటారు. సేకరించాల్సి అతను ఎవరెవరికి అమ్మినాడు, ఆ అమ్మినటువంటి వ్యక్తులు ఎవరు, మామూలు కామన్ పబ్లికా లేకపోతే స్టూడెంట్సా అనేటువంటిది ఇంకా సమాచారం సేకరించాలి. ఇప్పటికి ప్రస్తుతానికి వచ్చేసి అతను విచారణలో కనుక్కునేది వచ్చేసి 6 మంత్స్ నుంచి అని చెప్పి చెప్తా ఉన్నాడు. బట్ ఇందులో పట్టుబడినటువంటి నేరస్తులు ఒక అతను ఆల్రెడీ గతంలో ఈస్ట్ గోదావరి జిల్లాలో ఒక కేసులో నిందితుడిగా ఉన్నాడు. తాను ఏ తప్పు చేయకున్నప్పటికీ తనను జైల్లో పెట్టినందుకు గర్వపడుతున్నానని అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. డిసెంబర్ 13న అరెస్ట్ అయి రిమాండ్ మేరకు జైల్లో ఉన్న ఆయన ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బోటు ప్రమాదంపై సుప్రీంకోర్టులో పిల్ వేశామన్నారు. బోటు ప్రమాదంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ప్రభుత్వ అధికారులను దూషించలేదన్నారు. 28 రోజుల వరకు పోలీసులు తనకు రిమాండ్ రిపోర్ట్ కూడా ఇవ్వలేదని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం రాజధానిగా విశాఖను ప్రకటించడాన్ని హర్షకుమార్ తప్పుబట్టారు. రాజధాని పేరుతో విశాఖను పాడు చేయవద్దని అన్నారు. స్వరూపానంద శిష్యుడు కావడం వల్లే మంత్రి అవంతి పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఆయన ఎంపీ, ఆయన కూడా రిజైన్ చేస్తే ఆయనకి సీటు కూడా ఇవ్వలేదు. అంటే స్వరూపానంద హస్తం, ప్రచ్ఛన్న హస్తం ఏ రకంగా సీఎం జగన్ మీద ఉన్నదన్నది దీని ద్వారా చాలా క్లియర్గా మనకు కనబడుతుంది. నేను చెప్తానన్నది అది, స్వరూపానంద చెప్పడం, యాక్షన్ తీసుకుందాం అని అనుకుని ఎప్పుడైతే ఈ మినిస్టర్ స్వరూపానందకి బాగా క్లోజ్, యాక్షన్ లేదు, ఈక్షన్ లేదు, ఎస్పీ ఫోన్ కాల్ లేదు, ఏమీ లేదు, కలెక్టర్ దేయలేదు, ఎవరిని సస్పెండ్ చేయలేదు, ఎవరి మీద యాక్షన్ తీసుకోలేదు. ఇప్పుడు ఏదో 3 పైలట్ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పేసి చెప్పాడు. అప్పటి నుంచి నాకు తెలుసు గవర్నమెంట్ అంటే, నేను ఈ గవర్నమెంట్ రాగానే వీళ్ళ ప్రవర్తన ఎలా ఉంది అంటే, ఫ్రమ్ ది బిగినింగ్, ఫ్రమ్ ది డే ఆన్వర్డ్స్,
ఫ్రమ్ ది డే ఆన్వర్డ్స్ పగ ప్రతీకారం మనకి చాలా క్లియర్గా కనబడుతుంది. ప్రజావేదిక, ప్రజావేదికని అది ఇప్పి అవన్నీ స్టోర్ చేసి దాన్ని ఇంకో చోట పెట్టుకోవచ్చు, కానీ ధ్వంసం చేయాలి. అది ఆ ధ్వంసం అన్నది అన్న అది చేస్తేనే అతనికి గుండెకి అతనికి ఒక సంతృప్తి, అంటే ఫ్యాక్షనిస్టులకి ఒక ఒక శాడిజంగా ఉన్న వాళ్ళందరికీ కూడా అటువంటి రకమైన సంతృప్తి ఉంటుంది. అందుగురించి అటువంటి ధ్వంసాన్ని చేశారు. అటువంటి మెంటాలిటీ ఉన్న మనిషి